మెటలర్జీ. ఈరోజు వేస్డ్ ఆపరేషన్ ఇచ్చినటువంటి టాపిక్ మెటలర్జీ. ఈ మెటలర్జీలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు జేఈ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే, ఫస్ట్ ఓర్స్, మెటల్ యొక్క ఓర్స్, ఐరన్ మెటల్ కానీ, అల్యూమినియం మెటల్ కానీ, జింక్ మెటల్ కానీ, కాపర్ మెటల్ కానీ, లెడ్ కానీ, వాటి యొక్క ఓర్స్, ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం బాక్సైట్, గిప్సైట్, ఐరన్, ఐరన్ పైరైట్స్, కాపర్ పైరైట్స్, కాపర్ అయితే కాపర్ పైరైట్స్, ఇంకా జింక్, జింక్ బ్లెండ్, లెడ్, గెలీనా, ఇటువంటి ఈ ఓర్స్ని ప్రతి ఒక్క ఓర్ యొక్క కాంపోజిషన్ ఉన్నటువంటి ఓర్ యొక్క ఫార్ములాని మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఓర్తో పాటు ఓర్ యొక్క ప్రాసెస్, అంటే ఓర్ని సపరేషన్ ప్రాసెస్లో మనం ఈ మెటల్ ఓర్ యొక్క సపరేషన్ ప్రాసెస్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఓర్ సపరేషన్ ప్రాసెస్లో ఫస్ట్ ఫ్లోర్ టు ఫ్లోటేషన్ ప్రాసెస్. ఫ్లోర్ టు ఫ్లోటేషన్ ప్రాసెస్ ఏంటంటే, మనకు తెలుసు ఆల్రెడీ సల్ఫైడ్ ఓర్స్ని ఫ్లోర్ టు ఫ్లోటేషన్ ప్రాసెస్ ద్వారా సపరేట్ చేస్తాం. ఫస్ట్ సల్ఫైడ్ ఓర్స్ ఏవైతే, అంటే ఫ్లోర్ టు ఫ్లోటేషన్ ప్రాసెస్లో పైన్ ఆయిల్స్ని యాడ్ చేయాలి, వాటర్గా పేస్ట్కి కలుపుకొని దానికి పైన్ ఆయిల్స్ని, ఇథైల్ జెంథైట్ అనే పైన్ ఆయిల్స్ని యాడ్ చేసుకొని దాన్ని ఒక పేస్ట్గా తయారు చేసుకున్న తర్వాత స్టెరిలైజింగ్ చేస్తే ఫోమ్ లాగా ఓర్ సపరేట్ అయిపోతుంది, గ్యాంగ్ పార్టికల్స్ అనేవి సపరేట్ అయిపోతాయి. సో దాని ద్వారా మనం సల్ఫైడ్ ఓర్స్ని సపరేట్ చేస్తాం. రోస్టింగ్, సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ క్యాల్సినేషన్, ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. సో ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్లో కార్బొనేట్ ఓర్స్ని మనం సపరేట్ చేస్తాం, రోస్టింగ్లో సల్ఫైడ్ ఓర్స్ని సపరేట్ చేస్తాం. ఇంకా వ్యాన్ ఆర్క్ ప్రాసెస్, నికెల్ కోబాల్ట్ ఉన్నటువంటి దాంట్లోంచి మనం వ్యాన్ ఆర్క్, నికెల్ కోబాల్ట్ ఉన్నటువంటి ఓర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వ్యాన్ ఆర్క్ ప్రాసెస్ ద్వారా మనం సపరేట్ చేసేస్తాం. సో నెక్స్ట్ మ్యాగ్నెటిక్ సపరేషన్, మ్యాగ్నెటిక్ ప్రాసెస్. ఇప్పుడు ఐరన్ ఓర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి మనం రోలర్స్ ద్వారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఐరన్ ఓర్ని సపరేట్ చేయడం మ్యాగ్నెటిక్ ప్రాసెస్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ మనం లీచింగ్ ప్రాసెస్, అల్యూమినియంను లీచింగ్ ప్రాసెస్ ద్వారా కూడా మనం సపరేట్ చేస్తాం, బేయర్స్ ప్రాసెస్ ద్వారా సపరేట్ చేస్తాం, హాల్స్ ప్రాసెస్, ఇంకా ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్, హూప్స్ ప్రాసెస్ అని చెప్తాం. దాంట్లో నుంచి కూడా మనం అల్యూమినియంని సపరేట్ చేస్తాం. సో ఇక్కడ రిడక్షన్ చేయడం ద్వారా కూడా మనం మెటల్ని సపరేట్ చేస్తాం, ఇక్కడ ఓర్స్ని సపరేట్ చేసేస్తాం. ఎట్లా అంటే రిడక్షన్ చేస్తే ఇక్కడ స్మెల్టింగ్ రిడక్షన్, టిన్ ఆక్సైడ్, కార్బన్ పంపించి మనం స్మెల్టింగ్ చేయటం ద్వారా మనం ఓర్స్ని సపరేట్ చేస్తాం. సో నెక్స్ట్ కాపర్ సల్ఫైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆక్సిజన్తో రియాక్షన్ జరిగి సెల్ఫ్ రిడక్షన్గా మనకి ఓర్ అనేది సపరేట్ చేయబడుతుంది. నెక్స్ట్ ఇంకా ఇట్లా ప్రెసిపిటేషన్ ప్రాసెస్లో మనం హైడ్రోమెటలర్జీలో చూసినట్లయితే ప్రెసిపిటేషన్ ప్రాసెస్లో మనం ఓర్ని సపరేట్ చేస్తాం. ఇంకా అదర్ మెథడ్స్ చాలా ఉన్నాయి. సో ఈ విధంగా మనం డిస్టిలేషన్ ద్వారా కూడా మనం సపరేట్ చేయొచ్చు. డిస్టిలేషన్, లిక్విఫికేషన్, ఇంకా ఫ్రాక్షనైజేషన్, అంటే విడివిడిగా ముక్కలు ముక్కలుగా విడగొట్టబడి ఫ్రాక్షన్గా మనం చేయటం ద్వారా ఓర్ని సపరేట్ చేస్తాం. సో నెక్స్ట్ ఇంకా ఓర్ సపరేట్ ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ మూన్స్ ప్రాసెస్లో నికెల్ కోబాల్ట్, ఇందాక వ్యాన్ ఆర్కల్ అని, వ్యాన్ ఆర్కల్ ప్రాసెస్ వచ్చేసి మనం టైటానియం అయోడిన్ ఉపయోగిస్తే మౌన్స్ ప్రాసెస్ వచ్చి నికెల్ కోబాల్ట్, మౌన్స్ ప్రాసెస్ నికెల్ కోబాల్ట్, వ్యాన్ ఆర్కల్ ప్రాసెస్లో టైటానియం అండ్ అయోడిన్ కలిపి మనం టైటానియంని సపరేట్ చేయటం చేస్తాం. మనం ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అల్యూమినియం, ఇక్కడ నుంచి కంపల్సరీ ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అల్యూమినియం బేయర్స్ ప్రాసెస్, బేయర్స్ ప్రాసెస్లో బాక్సైడ్ Al2O3 ఏదైతే ఉందో, Al2O3 2H2O అయితే గిప్సైట్, ఈ 2H2O ఏదైతే ఉందో ఈ బాక్సైట్ని మనం NaOH కలిపి NaOH మిక్స్ చేసిన తర్వాత దానికి కార్బన్ డైఆక్సైడ్ని ఇచ్చి తర్వాత ఇంకా ఎక్సెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని ఇచ్చి తర్వాత AlOH టేకింగ్ హైడ్రాక్సైడ్ ఓర్గా తయారు చేసి తర్వాత కోరండంగా ప్రిపేర్ చేసి ప్యూర్ అల్యూమినియంని మనం ప్యూరిఫై చేస్తాం, ప్యూర్ అల్యూమినియాన్ని మనం సపరేట్ చేస్తాం. దీన్ని బేయర్స్ ప్రాసెస్ అంటారు. నెక్స్ట్ హాల్స్ ప్రాసెస్. హాల్స్ ప్రాసెస్లో ఏం చేస్తామంటే, మనం ఇక్కడ Na2CO3 అల్యూమినియం ఇదే బాక్సైడ్కి సోడియం కార్బొనేట్ని కలిపి మనం AlOH గా మారుస్తాం హైడ్రాలసిస్ చేసి.
దాని తర్వాత ALOH టేకిన్ థ్రైసింగ్ మార్చిన తర్వాత దాన్ని హైడ్రాలసిస్ చేయడం ద్వారా మనం ప్యూర్ అల్యూమినియం తీస్తాం. సో అదేవిధంగా సర్పక్స్ మెథడ్లో ఇక్కడ నైట్రోజన్తో పాటు కోక్ని ఇస్తాం. ఇక్కడ కోక్ మీన్స్ కార్బన్ ఇస్తే AL2O3కి కోక్ ప్లస్ మనం డైనైట్రోజన్ ఇచ్చి హైడ్రాలసిస్ చేస్తే అక్కడ నుంచి కూడా AL2O3ని మనం సపరేట్ చేస్తాం అల్యూమినియం ఆక్సైడ్ని. దాన్ని సర్పక్స్ ప్రాసెస్ అంటారు. ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో మనం ఎలక్ట్రోలైసిస్ చేయాలి. మనం ఒక ఛాంబర్ తీసుకోవాలి, ఐరన్ ఛాంబర్ని. సో దాంట్లోకి AL2O3ని పంపించి మనం ఎలక్ట్రోలైసిస్ చేయాలి. సో దీన్ని మనం హూప్స్ ప్రాసెస్ అని చెప్తాం. ఏమని చెప్తుంటే హూప్స్ ప్రాసెస్. ఈ విధంగా అల్యూమినియం సపరేషన్లో ఎటువంటి మెథడ్ని మనం మనం అల్యూమినియం సపరేట్ చేయగలం అనే దాని నుంచి ఒక బిట్ రావచ్చు. బేయర్స్ ప్రాసెస్ కావచ్చు, హాల్స్ ప్రాసెస్ కావచ్చు, సర్పెక్స్ ప్రాసెస్ కావచ్చు, ఇంకా ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ కావచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఈ విధంగా మనం అల్యూమినియం సపరేషన్ గురించి మాట్లాడాలి. సో నెక్స్ట్ ఐరన్ ఓర్ ఏదైతే ఉందో, ఐరన్ ఓర్ని సపరేట్ చేయాలంటే మనం ఒక బ్లాస్ట్ ఫర్నెన్స్ని తీసుకోవాలి. బ్లాస్ట్ ఫర్నెన్స్ రియాక్షన్లో మనం ఫస్ట్ రిడక్షన్ స్టేజ్, సో లో టెంపరేచర్ దగ్గర రిడక్షన్, మీడియం స్టేజ్ దగ్గర మనకి ఇక్కడ సెంట్రల్ మెటల్ ఏదైతే ఉందో ఐరన్ అనేది కెటలిస్ట్గా ఉపయోగపడుతుంది. ఐరన్ కెటలిస్ట్గా తర్వాత ఫ్యూజన్ జరుగుతుంది, ఐరన్ లిక్విడ్ స్టేట్లోకి మారుతుంది టెంపరేచర్ దగ్గర. సో 1573 కెల్విన్స్తో మాల్టన్ స్టేట్లో మారి పిగ్ ఐరన్ అండ్ స్లాగ్గా మారుతుంది. స్లాగ్ ఏర్పడాలంటే కంపల్సరీ ఫ్లక్స్ ఉండాలి. ఫ్లక్స్కి మనం మినరల్ ఏదైతే ఉందో అది SiO2 యాడ్ చేసినట్లయితే, సో దాన్ని స్లాగ్ అని చెప్తాం. ఫ్లక్స్కి ఇంప్యూరిటీస్ అయినటువంటి SiO2ని యాడ్ చేస్తే అది ఫ్లక్స్గా మారుతుంది. దాని నుంచి మనం సపరేట్ చేస్తాం. కార్బన్ పర్సంటేజ్ని బట్టి ఐరన్ పిగ్ ఐరన్ ఓట్ ఐరన్ అని చెప్తాం. పిగ్ ఐరన్ అయి ఉండాలంటే కంపల్సరిగా కార్బన్ పర్సంటేజ్ 3.1 నుంచి 4.5% వరకు మనం కార్బన్ పర్సంటేజ్ ఉండాలి. సో నెక్స్ట్ కార్బన్ పర్సంటేజ్ 0.15 నుంచి 1.5% వరకు కార్బన్ ఉన్నట్లయితే దాన్ని స్టీల్ అని అంటాం, స్టెయిన్లెస్ స్టీల్. ఓర్త్ ఐరన్ కావాలంటే 0.15 నుంచి 0.2% వరకు కార్బన్ పర్సంటేజ్ ఉంటే దాన్ని ఓర్త్ ఐరన్ అని చెప్తాం. సో ఇలా ఓర్ సపరేషన్లో మనకి కంపల్సరీగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ జింక్ సపరేషన్, నెక్స్ట్ కాపర్ సపరేషన్. ఈ కొంచెం జింక్ కాపర్ అనేది కొంచెం తక్కువగా అయినా కావచ్చు, కానీ ఈ అల్యూమినియం సపరేషన్ మాత్రం కంపల్సరీగా మనకి బేయర్స్ ప్రాసెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, బేయర్స్ ప్రాసెస్లో NaOH ని ఉపయోగిస్తాం మనం. నెక్స్ట్ లీచింగ్ ప్రాసెస్లో కూడా సేమ్ మెథడ్ NaOH ని ఉపయోగిస్తాం. సో అక్కడ సోడియం హైడ్రాక్సైడ్ని ఉపయోగించడం వల్ల మనకి సోడియం అల్యూమినియం ఆక్సైడ్ అలా మారిన తర్వాత దాన్ని హైడ్రాలసిస్ చేసి కార్బన్ డైఆక్సైడ్ని ఇచ్చి హైడ్రాలసిస్ చేయడం ద్వారా మనం అల్యూమినియంని సపరేట్ చేస్తాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పోతే మనకి ఇల్లిగ్రామ్ డయాగ్రామ్. సో ఇక్కడ ఇల్లిగ్రామ్ డయాగ్రామ్కి వచ్చేసి మనకి కంపల్సరిగా ఆ డయాగ్రామ్ ఇవ్వటం జరుగుతుంది. ఆ డయాగ్రామ్లో ఒక బిట్. సో ఇక్కడ ఎనర్జీని బేస్ చేసుకొని, హీట్ ఎనర్జీని బేస్ చేసుకొని ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మెటలర్జీలో ఓర్స్ అండ్ ప్యూరిఫికేషన్ సపరేషన్. సో ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో పోలింగ్, జోన్ రిఫైనింగ్, ఓకేనా. సో ఇక్కడ వేపర్ ఫేజ్ రిఫైనింగ్. సో ఈ ప్రాసెస్లో నుంచి కంపల్సరీగా బిట్ వచ్చే అవకాశం ఉంది. వీటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే సో మనం మెటలర్జీ నుంచి కంపల్సరీ JEE మెయిన్స్లో కానీ, నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సో బిట్ చేయగలం. ఓకే, థ్యాంక్ యూ.